హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రమిస్ మల్టీ స్పెషల్. ఈరోజు నేను మీకు ప్రింట్ స్కర్ట్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా మాత్రం చూడండి, ఓకే? సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు కదా. సో ప్రజెంట్ అయితే నేను ఏం తీసుకున్నానంటే 1 మీటర్ క్లాత్ లైనింగ్ అనేది తీసుకున్నాను అన్నమాట. సో ప్రింట్ స్కర్ట్ అనేది మనకి సైజెస్తో సంబంధం ఏమి ఉండదు. సో మీకు 40 సైజ్ అనే కాదు, 34 సైజ్ అనివ్వండి, 32 సైజ్ అనివ్వండి. సో సైజ్ ఏదైనా సరే కట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ మెథడ్స్ ఈక్వల్గా ఉంటాయన్నమాట. మనం చిన్న చిన్న చేంజ్ చేసుకుంటే చెస్ట్ లూజు, నడుం లూజు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్. మనం ఫస్ట్ లైనింగ్ని 2 ఫోల్డింగ్ వేసుకోండి వీడియోలో చూసిన విధంగా. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకోండి. చూడండి, క్లోజింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేది అటువైపు ఉండాలన్నమాట, ఓకే? సో ఇప్పుడు వచ్చేసి పొడవు 15 వరకు నార్మల్గా ఉంటుంది, ఎవరికైనా 15 ఇంచెస్ పెట్టుకోవచ్చు. అండ్ కొంచెం షార్ట్గా ఉన్నారు అంటే కనుక 14 ఉంటుంది, అండ్ మరీ ఓవర్ హైట్ ఉంటే కనుక 16 పెట్టుకోవచ్చు. సో ఇంకా మీడియంగా అయితే 14½ అనేది సరిపోతుంది అన్నమాట నార్మల్గా ఉన్న వాళ్ళకి. నేను ఇక్కడ పొడవు వచ్చేసి 14½ పెట్టుకున్నాను, ఓకే? నేను చెప్పేది మీకు కొంచెం ఫాస్ట్ అనిపించిన వీడియో అనేది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకే? సో షోల్డర్ వచ్చేసి 7 పెట్టుకున్నాను. షోల్డర్ ఎంతైతే పెట్టుకున్నామో ఆర్మ్ హోల్ కూడా అంతే పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈక్వల్గా పెట్టుకోండి. ఏదైనా మనం మెజర్మెంట్స్ కూడా ఎలా డ్రా చేసుకుంటున్నాం అనే దాని మీద కూడా బ్లౌజ్ అనేది బేస్ అయి ఉంటుంది. సో మనం ఎగుడు దిగుడుగా క్రాస్గా అలా మనం మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా రాదు. సో అది కూడా మీరు చూసుకోండి, ఓకే? బాడీ లూజ్ వచ్చేసి 40 సైజ్ అన్నాను కాబట్టి 4 భాగాలు చేస్తే 10 వస్తుంది అన్నమాట. 10కి 2 ఇంచెస్ కలుపుకొని 12 ఇంచెస్కి ఇలా మనం యాడ్ చేసుకోవాలి, ఓకే? బాడీ లూజ్ అనేది చంక ఆర్మ్ హోల్ డాట్ పెట్టాం కదా, దాన్ని తిన్నగా 12కి ఎక్కడికిందో అక్కడికి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుం లూజ్ వచ్చేసి 8 ఉంది, దానికి నేను 2 ఇంచెస్ యాడ్ చేసుకుని మొత్తం 10 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను, ఓకే? మీకు నడుము ఎంత ఉన్నది అనేది తెలుస్తుంది కదా. ఇన్ కేస్ మీరు బ్లౌజ్ మెజర్మెంట్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. దీన్ని ఈ విధంగా స్కేల్తో మనం డ్రా చేసేసుకోవాలి, ఓకే? ఇప్పుడు చంక రౌండ్ దగ్గర 40 అబోవ్ ఉందనుకోండి సైజ్ అనేది, 2 ఇంచెస్ పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి 40 కాబట్టి 1 30 దగ్గర ఈ డాట్ అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పైనుంచి ఇక్కడికి 3 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుని ఈ 3 డాట్స్కి చూడండి ఇలాగా చిన్న కర్వ్ లాగా డ్రా చేస్తే మనకి చంక రౌండ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ఇప్పుడు ఒకసారి చూస్తే మాకు అర్థం కాలేదు అనే ప్రాబ్లం ఏదైనా మీకు ఉంటే కనుక వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొక మార్కింగ్ అనేది ఫ్రింజ్ కట్కి చేసుకోవాల్సి ఉంటుంది. 2 ఇంచెస్కి ఇక్కడ నుంచి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి, ఓకే? చేసుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని మళ్ళీ పైనుండి కిందకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా ఒక లైన్ గీసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడికి 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. నేను ఎక్కడైతే చూపిస్తున్నానో అక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా చిన్న కర్వ్ లాగా మళ్ళీ డబల్ షేప్ అనేది తీసుకోవాలి. అంటే ఇది ఫ్రంట్ పార్ట్కి లోతు తీయడం అంటారన్నమాట. సో మనం ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మిస్ అయ్యాము అంటే మనకి బ్లౌజ్ అనేది అస్సలు రాదు. సో ఇది ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీసుకోవాలి, అది కూడా మీకు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ప్రజెంట్ ఇప్పుడైతే నేను చూపిస్తున్న విధంగా మీరు ఇలా కటింగ్ అనేది చేసేసుకోండి, ఓకే? ఫస్ట్ లైన్ మీదే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిగిలింది కదా, ఇది దీన్ని ఇలా కట్ చేసుకుంటే ఇది మనకి బ్లౌజ్కి నడుం బెల్ట్ కింద యూజ్ అవుతుంది అన్నమాట. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఈ లోపల ఒక లేయర్ ఉంటుంది కదా, ఆ పార్ట్ని తీసేసుకోవాలి. తీసేసుకుని సో చూడండి, ఇది బ్యాక్ పార్ట్ అనుకోండి, ఇది ఫ్రంట్ పార్ట్ అనుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఉంది కదా, ఆ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది బ్యాక్ పార్ట్కి అవసరం లేదన్నమాట, కాబట్టి దాన్ని కట్ చేసి తీసేయాలి, ఓకే? మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎక్స్ట్రా మార్కింగ్ ఏదైతే చేసామో ఆ మార్జిన్ని
బ్యాక్ పార్ట్కి తీసివేయాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది డ్రా చేసాం కదా, దాన్ని మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్కి మాత్రం తీయకూడదు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా లోతు తీసిన తర్వాత మనం ఇప్పుడు ప్రిన్స్ కట్కి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఎలా మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడి నుంచి ఇలాగా 3.5 ఇంచులు అంటే 3.5 దగ్గర మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 4 ఇంచెస్, 4 ఇంచులకి ఇలాగా మార్కింగ్ ఒకటి చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం 2 ఇంచెస్, ఇక్కడ మార్కింగ్ ఏదైతే చేసామో అంత మనం ఇక్కడ 2 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుని మళ్ళీ 2 ఇంచెస్కి స్ట్రైట్ లైన్ ఒకటి, లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి 4 వరకు పెట్టుకోవచ్చు. మాకు షోల్డర్ చిన్నగా కొంచెం కావాలి అనుకుంటే పోనీ జారకుండా కూడా ఉండడానికి 3.5 దగ్గర పెట్టుకోండి. ఓకే, 3.5 దాటిన తర్వాత ఇంకొక పావు అన్నమాట. లెంత్ వచ్చేసి నెక్ లెంత్ నేను చూడండి 5 పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ అడ్డుగా 4 పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా మనం డ్రా చేసేసుకుందాం. సో ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఏ షేప్ అయినా మీరు నెక్ అనేది పెట్టుకోవచ్చు, యూ షేప్, వి నెక్, రౌండ్ నెక్ ఏదైనా అన్నమాట. బోట్ నెక్లా కూడా పెట్టుకోవచ్చు, అంటే మీరు 3 పెట్టుకుంటే సరిపోతుంది, 3.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టి టేప్ని మనం 9.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుందాం. 9.5 ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. ఇది ఇలా 4 ఇంచెస్ దగ్గర ఉండాలన్నమాట. ఓకే, 9.5 అనేది ఎక్కడికి వచ్చిందో ఇలాగా ఆ 9.5 డాట్ అనేది 4 ఇంచెస్ దగ్గరికి ఉండేటట్టు పెట్టుకోవాలి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చంక దగ్గర 6 దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఈ 3 డాట్స్ని కలుపుకుంటూ చిన్న లైన్లాగా మనం డ్రా చేసుకోవాలన్నమాట ఇలా. ఓకే, మరీ స్ట్రైట్గా కాకుండా కొంచెం వంపుగా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి జస్ట్ ఇలా షేప్ తీసుకోవాలి. ఇంతేనండి, ప్రిన్స్ కట్ డ్రా చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ చూద్దాం. సో కటింగ్ అనేది మనం సిజర్తో ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఈ లైన్ ఏదైతే ఉందో దాని మీద మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చిన్నది ఉంది కదా, ఇది కట్ చేసి తీసేస్తామన్నమాట, అందుకే ఈ సైడ్ అనేది మనకి ఎక్స్ట్రాగా డ్రా చేసుకుంటాం. అది బ్యాక్ పార్ట్కి కటింగ్ ఉండదు కాబట్టి ఆ డ్రా అనేది అవసరం లేదు కాబట్టి ఈ ఎక్స్ట్రాది కట్ చేసి తీసేస్తాం అనమాట. ఇక్కడ నాకు కొంచెం క్రాస్ వచ్చింది, అది ఒక్కటే తీస్తున్నాను, అదేం ప్రాబ్లం కాదు, మీరు వేరే కటింగ్ అని అనుకోకండి. ఓకే, జస్ట్ ఇది ఇలా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నెక్ అనేది మనం కట్ చేసుకుందాం. సో ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అనేది కంప్లీట్ అయిందన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని 4.5 ఇంచెస్కి ఇలా పెట్టుకుని మళ్ళీ 4కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత 3.5 దగ్గర మనం షోల్డర్ నెక్ విడ్త్ పెట్టుకున్నాం కదా, సేమ్ అలాగే పెట్టుకుని ఈ బాక్స్లో మనకి ఇష్టమైన నెక్ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇలా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు డ్రా చేసిన విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసిన తర్వాత 4 ఇంచెస్కి మనం ఇక్కడ వరకు మళ్ళీ 4 ఇంచెస్ పొడవుతో ఒక టక్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇలా సేమ్, అంటే మనం స్టార్టింగ్లో లైనింగ్ ఎలా అయితే ఫోల్డ్ చేసామో క్లోజింగ్ మన వైపు ఓపెన్స్ అటువైపు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇక్కడ చేతి లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసి మనం పొడవు వచ్చేసి నేను 5 పెట్టుకుంటున్నాను. ఇది మనం పొడవు మీకు ఎల్బో హ్యాండ్స్ కావాలనుకుంటే 11 పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. అటు ఇటు కూడా 5 పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకుని 5.5 అనేది చేతి చివరి లూజ్ అనేది 5.5 ఉంది. నెక్స్ట్ వచ్చేసి 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ పెట్టాం చూడండి, అక్కడికి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇలా మార్కింగ్ చేసుకుని చూడండి ఇక్కడి నుంచి కొంచెం 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఆ నెక్స్ట్ పైకి ఒక ఎస్ షేప్ లాగా మనం
మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇలా చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు, ఇది ఖర్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి మనం 1 ఇంచ్కి ఈ విధంగా ఇటు నుంచి 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఇలా మధ్యగా ఒక 1/2 ఇంచ్కి డాట్ పెట్టుకుని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మనం చేతికి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసాం కదా, అదేవిధంగా చేతికి కూడా లోతు తీయడం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత ఫస్ట్ మనం ఫస్ట్ లైన్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. లోతు డ్రా చేసాం కదా అని ఫ్రంట్ లైన్కి కట్ చేసుకోకూడదు. చూడండి, లూజ్ అనేది చూడండి 10 ఉంటే సరిపోతుంది అన్నమాట. అంటే 40 సైజ్ వాళ్ళకి చేతి చివరిలోజు మనం ఖర్చుతో కలిపి పెట్టుకుంటాం కాబట్టి 10 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మజ్జిగా ఇలా మనం చిన్న టక్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది నేను కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఈ లోత్ ఏదైతే డ్రా చేసామో దాన్ని మనం కట్ చేసేసి తీసేయాలన్నమాట. ఇక్కడ కూడా చిన్నగా చిన్న కట్ పెట్టుకోండి, అంటే ఎటు సైడ్ లోతు తీసాము అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి రెండు కూడా మర్చిపోకూడదు. సో ఇప్పుడు కంప్లీట్ అయింది, మనకి స్లీవ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని మీరు దాన్ని అలాగే ప్లెయిన్ బ్లౌజ్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అయితే లైనింగ్ బ్లౌజ్కి అయితే మళ్ళీ నేను ఇక్కడ 1 సైడ్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ చిప్స్ వర్క్ అనేది వచ్చింది, బ్యాక్ సైడ్ ప్లెయిన్ వచ్చింది. సో దీన్ని ఏంటంటే నేను సింగిల్ ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను, అంటే ఫస్ట్లా కాకుండా ఇలా ఒక మడత వేసుకుని చూడండి ఫ్రంట్ పార్ట్ని మనం కట్ చేసాం కదా, వాటిని ఈ క్లాత్ పైన అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదా అంటే మీకు వీడియోలో చూడండి, 1-2 సార్లు చూస్తే చాలా క్లియర్గా మీకు క్లారిటీ అనేది వస్తుంది. చూడండి, 1/2 ఇంచ్కి ఇలా ఉండేటట్టు మనం ఎవ్రీ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా లైనింగ్కి ఈక్వల్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోకూడదు, ఎక్స్ట్రాగా కొంచెం ఉంచుకునే మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చాలా రకాల వీడియోలు అనేది మన ఛానల్లో ఉన్నాయి, బ్లౌజ్ కట్టింగ్స్ స్టిచ్చింగ్స్ ఎవ్రీథింగ్ కూడా, మీరు అవి కూడా చూడొచ్చు. ఓకేనా, సో క్రాస్ కట్ బ్లౌజ్ కటింగ్ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్రాస్ కట్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఈజీగా చూడొచ్చు, 1 లాక్ వ్యూస్ అనేవి ఆ వీడియోకి చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. అంత బాగా అర్థమవుతుందని కూడా చాలామంది నా స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవుతున్నారు. సో మీరు కూడా ఫాలో అవ్వాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ని ఇలా 4 లేయర్స్గా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ స్లీవ్స్ని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకుని దీనిని కూడా సేమ్ మనం ఖర్చు ఉండేటట్టు మనం పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట. సారీ, మాకు పిల్లలు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది వాళ్ళ వాయిస్ అనేది, మీరేమీ అనుకోవద్దు. ఓకే, సో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఓకే, మీకు ఇంకా ఎక్కువ క్లాత్ ఉందనుకోండి, కొంచెం మిగిలినా అది వేస్ట్ అవుతుంది, కానీ వేరే దేనికన్నా పెద్దగా యూజే ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకుని కట్ చేసుకోండి. ఓకేనా, సో స్లీవ్స్ కటింగ్ అయిపోయింది అండ్ ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఇలా 2 లేయర్ల కింద వేసుకోండి. క్లోజింగ్ మన వైపు, ఓపెన్స్ అటువైపు ఉండాలి. ఇలా పెట్టి ఇది కూడా సేమ్ 1/2 ఇంచ్కి ఉండేటట్టు మనం కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ కాకపోతే ఫస్ట్ టైం మేము చూస్తున్నాం అనుకున్న వాళ్ళు, ట్రై చేస్తున్నాం అనుకున్న వాళ్ళు 1 ఇంచ్ ఎక్కువ ఖర్చు ఉంచుకోండి. ఓకే, సో ఈ విధంగా మొత్తం అంతా కూడా కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్.